హాయ్ ఆల్ నమస్కారం ఈ ఛానల్ ఓఎంఎస్ఎన్ తెలుగు ఈ ఛానల్లో మొత్తం అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం బేసిక్స్ నుంచి మీడియం లెవెల్ వరకు ఏడబ్ల్యూఎస్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇవన్నీ కవర్ చేసాం అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి నోట్ చేసే మీద కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను హెచ్డిఎంఎల్ గురించి బేసిక్ హెచ్డిఎంఎల్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు సో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇందులోకి వెళ్తే కనుక మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ హెచ్డిఎంఎల్ హెడ్డింగ్స్ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ హెచ్ ఫైవ్ హెచ్ సిక్స్ అని చెప్పి చాలా ఉంటాయి అనమాట సో మన సైజు తగ్గట్టు మనం హెడ్డింగ్స్ అనేది ఏంటా అని చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వన్ అనేది ట్యాగ్ ఉంటే కనుక ఇంత సో మ్యాక్సిమం సైజు ఉంటుంది హెచ్ టూ అంటే కనుక కొద్దిగా తక్కువ సైజు ఉంటుంది హెచ్ త్రీ అనేది ఇంకొద్ది తక్కువ సైజు ఉంటుంది హెచ్ ఫోర్ అనేది ఇంకొద్ది సైజ్ సో ఈ రకంగా మన హెడ్డింగ్స్ అనేది మనకి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం డిఫైన్ చేసుకుంటూ ఉండాలి సో ఓకే సో ఈ రకంగా మనం హెడ్డింగ్స్ అనేది ఎలా వాడతామంటే ఇప్పుడు ఓపెన్ ట్యాగ్ ఇలా ఓపెన్ చేస్తాం హెచ్ వన్ అందులో టెక్స్ట్ రాసుకుంటాం అండ్ క్లోజ్ చేస్తాం బ్యాక్ స్లాష్ హెచ్ అని చెప్పి అలాగే హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ హెచ్ హెచ్ సిక్స్ మనం డిఫైన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పాలంటే పారాగ్రాఫ్స్ సో నెక్స్ట్ పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాయంటే టెక్స్ట్ ఉంటుంది సో మనం ప్యా పీ ఎప్పుడు క్యాప్స్ మాసం రాసుకోవాలి పీలో మనం ఎందుకంటే దిస్ ఈజ్ టెక్స్ట్ అని లేకపోతే ఏదైనా రాసినప్పుడు కనుక దిస్ ఈజ్ టెక్స్ట్ అని అయిపోయింది మొత్తం పారాగ్రాఫ్ అంతా మనం ఏమైనా రావాలి రాయాలనుకుంటున్నాం రాసేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తాం బ్యాక్ స్లాష్ పీ అని చెప్పి క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా మన పారాగ్రాఫ్స్ అనేది మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్ అనేది స్టైల్స్ అనేది ఎలా డిక్లేర్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కలర్స్ ఇవన్నీ మనం ఈ చేంజెస్ అన్నీ ఇలా ఉంటాయి హెచ్డిఎంఎల్ స్టైల్ యాటబ్యూట్ అనమాట సో ట్యాగ్ అనేది ఓపెన్ చేసి ఇదంతా సిఎస్ఎస్లో రాసుకుంటాం ఓకే సిఎస్ఎస్ అనేది డిఫరెంట్ టాపిక్ టుగెదర్ సో బట్ సిఎస్ఎస్లో మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఉంటే సో స్టైల్ అని రాసుకొని దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా ఇమేజెస్ అయినా సో ఇవి చాలా ఇంపార్టెంట్ హైఫ్ అండ్ కలర్ ఇవన్నీ ఇవ్వటం చాలా లేకపోతే ఇవన్నీ సరిగ్గా తీసుకోదు సో రెడ్ అని ఇస్తే కనుక సో ఈ పారాగ్రాఫ్ మొత్తం రెడ్గా మారిపోతుంది లేకపోతే గ్రీన్గా మారిపోతుంది యాజ్ పర్ ది కలర్ మనం ఏ రకంగా ఇస్తే కనుక ఆ రకంగా ఈ కలర్ అనేది మారిపోవటం అనేది జరుగుతుంది సో ఫాంట్స్ కూడా ఇవన్నీ మనకి అన్నీ కావాలంటే ఫాంట్ ఫ్యామిలీ సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వన్ ఉందనుకోండి హెచ్ వన్ సో ఫాంట్ ఫ్యామిలీ స్టైల్ రావాలంటే స్టైల్ ఈక్వల్ టు అని రాసి ఫాంట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఆ ఫాంట్ తోటి మొత్తం ఆ టెక్స్ట్ అంతా వస్తుంది అన్నమాట మీరు డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాంట్స్ ఉంటాయి కదా సో ఆ రకంగా ఫాంట్ ఫ్యామిలీ వర్డ్ లేకపోతే వర్డ్ అన లేకపోతే కొరియర్ లేకపోతే టైమ్స్ ఆన్ సో ఇవన్నీ మనం ఇందులో డబుల్ కోర్స్ తెచ్చుకుని అందులో ఇచ్చుకుంటే సో కంటెంట్ ఇస్తే కనుక సో మొత్తం ఆ కంటెంట్ అంతా ఆ ఫాంట్కి మారిపోతుంది సో ఇది ఈ ఫాంట్ అంతా మనం చేంజెస్ చేయాలనుకుంటే మొత్తం మెయిన్ ఏంటంటే స్టైల్ ఈ స్టైల్ ఇవ్వటం వల్లే ఇవంతా జరుగుతూ ఉంటుంది టెక్స్ట్ సైజ్ అయినా ఫాంట్ సైజ్ అయినా ఏదైనా ఓకే మొత్తం కావాల్సినప్పుడు ఇదంతా మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది ఓకే సో టెక్స్ట్ అలైన్మెంట్ టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఈ స్టైల్ వాడి టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ అంటే కనుక సెంటర్లోకి వస్తుంది టెక్స్ట్ ఎలైన్ టెక్స్ట్ అలైన్ సో డబల్ కోట్ అని పెట్టినప్పుడు మొత్తం టెక్స్ట్ అంతా సెంటర్లోకి వచ్చి కనిపిస్తుంది అనమాట సో అది దాని ఒక మెయిన్ ఇంపార్టెన్స్ టెక్స్ట్ అని రాసుకుంటే సో లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ రాస్తాము రైట్ కావాలంటే రైట్ రాస్తాము సో ఈ రకంగా మనకు కావాల్సినప్పుడు టెక్స్ట్ అనేది ఈజీగా మనకి ఈజీగా మార్చు మార్చచ్చు సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో సో ఇవి ఇవి స్టైల్ యాట్రిప్యూట్స్ వాడి మనం ఈజీగా వేరే వేరే పేజెస్లోకి లేకపోతే ఏదైనా మనం కావాల్సినప్పుడు డేటా అనేది టాలిక్లో అయినా బోల్డ్లో అయినా ఓకే ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు సో ఇంకొన్ని ఇంపో ట్యాగ్స్ ఉన్నాయి అవి చాలా ఎక్కువ వాడరు తక్కువ వాడతారు సో మనకి బోల్డ్గా కావాలంటే బీ వాడతాం మధ్యలో టెక్స్ట్ రాసేసుకొని క్లోజ్ చేస్తారు వాళ్ళు క్లోజ్ చేస్తాం బ్యాక్ స్లాష్ బి సో ఈ రకంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ అండ్ బ్యాక్ స్లాష్ ఐ బ్యాక్ స్లాష్ అంటే ఇది అనమాట సో అఫ్ కోర్స్ తెలియని వాళ్ళకి ఎంఫసైజ్ టెస్ట్ అయినా మార్క్ అయినా స్మాల్ స్మాల్ ఎలిమెంట్స్ అయినా స్మాల్ టెక్స్ట్ కావాల్సినప్పుడు ఎలా రాస్తామంటే స్మాల్ ఇవన్నీ పెద్ద వాడరు బట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా స్మాల్ సో ఈ రకంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ అయినా ఎంఫోసైజెడ్ టెక్స్ట్ అయినా సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ అయినా సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ అయినా ఇవన్నీ మనం ట్యాక్స్లో మనం ఈజీగా రాసుకుని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అలాగే మన హెచ్టీఎంఎల్ లో మనకు కొటేషన్స్ అండ్ సైటేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్ట్ ఉంటే కనుక దాన్ని మనం చూపించాలంటే హెచ్డిఎంఎల్ బ్లాక్ కోట్ ఉంటుంది లైక్ ద బ్లాక్ కోట్ ఏంటంటే సెక్షన్ ఒక కోట్ ఫ్రమ్ అనదర్ సోర్స్ నుంచి ఏదైనా మనం యూజువల్గా ఇండియన్ థింక్ అలాంటి వాటికి వాడతాము దానికి మనం వాడేది ఏంటంటే బ్లాక్ కోర్ట్ సో ఈ బ్లాక్ కోట్ అనేది ఏంటంటే చాలా తక్కువే వాడతారు ఇది కూడా అండ్ బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అనమాట సో మన బ్లాక్ కోట్ బ్యాక్ స్లాష్ బ్లాక్లో బ్లాక్ కోట్ కింద పెట్టుకుని క్లోజ్ చేసుకుని అందులో టెక్స్ట్ రాసుకుంటే మొత్తం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాం సో ఇవన్నీ మనం ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కమెంట్స్ కమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏదన్నా ఒక కోడ్ రాస్తే కనుక ఆ కోడ్ ఏం చేస్తుంది ఎందుకు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ కమెంట్స్ తోటి వాళ్ళకి అర్థమవుతుంది ఈ కోడ్ ఎందుకు రాశారు ఈ లాజిక్ ఎందుకు రాశారు అని చెప్పి సో దానికి హెచ్డిఎంఎల్లో మనం కమెంట్ రాసేటప్పుడు ఇలా రాస్తామంటే బ్రాకెట్ ఓపెన్ చేసి కాను ఉపయోగించి సో టూ స్లాషర్స్ అని రాసి మనం ఏదైనా కమెంట్ పెడితే అది డెఫినెట్గా పేజీలో అయితే కనపడదు అది మన అండర్స్టాండింగ్ కోసం మన కోడ్లోనే ఉంటుంది సో దిస్ కోడ్ ఈజ్ ఫర్ నేను ఒక శాంపుల్ టెక్స్ట్ రాస్తున్నాను ఈజ్ ఫర్ టెక్స్ట్ ఫోకస్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేయాలి సో క్లోజ్ ఎలా చేస్తారంటే హైఫెన్ హైఫెన్ ఇలా బ్రాకెట్ సో ఈ రకంగా మనకు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కనుక మనకి ఈజీగా మనకి ఒక కమెంట్ అనేది పెడతాం సో మనకు కావాల్సిన ఎంత టెక్స్ట్ ఉందో అంత టెక్స్ట్ రాయచ్చు మల్టీ లైన్ రాయొచ్చు ఎంత మనం మన ఇష్టం అది సో డిస్క్రిప్షన్ కోసం సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ డేట్న ఈ కోడ్ రాశారు లేకపోతే ఈ ఎవరు రాశారు దిస్ కోడ్ ఇస్ రిటర్న్ బై హోమ్ ఇవన్నీ మొత్తం క్లియర్గా అన్నీ ఉంటాయి సో అవన్నీ మనం ఈ కమెంట్ ట్యాక్స్లో రాసుకోవచ్చు ఓకే సో ఇదంతా కమెంట్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలర్స్ కలర్స్ అనేది ఏంటంటే మనం కలర్ నేమ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా రాస్తామంటే స్టైల్ బ్రా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ రాస్తాము సో ఈ స్టైల్ ఈక్వల్ టు అని రాసి సో ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది బీజీ కలర్ అవి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా రాసుకుని మొత్తం సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఈ రకంగా మనకి కలర్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు రాసుకోవచ్చు పారాగ్రాఫ్స్లోని స్టైల్స్లోని సో ఈ మనకు రెడ్ కావన్న ఎల్లో అన్న గ్రీన్ అన్న సో ఆ రకంగా ఈ స్టైల్ ప్రాపర్టీతోటే మొత్తం మనం ఇష్టం వచ్చినట్టు సైజు మార్చుకోవచ్చు కలర్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో దాంట్లో ఆర్జీబీ కలర్స్ అయినా హెక్స్ కలర్స్ అయినా హెచ్ఈఎల్ కలర్స్ అయినా ఇవన్న మనం చేసుకోవచ్చు ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది అండ్ నెక్స్ట్ కొద్దిగా చెప్పాలంటే సిఎస్ఎస్ సిఎస్ఎస్ గురించి నేను ఇందులో మెన్షన్ చేస్తాను సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఓకే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఏంటంటే మనం టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు దానికి డెకరేషన్ ఎలిమెంట్స్ అయినా మనం ఏదైనా కలర్ అయినా సైజ్ ఆఫ్ టెక్స్ట్ అయినా స్పేసింగ్ అయినా లేకపోతే పొజిషన్ అయినా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయినా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయినా ఏదైనా డిస్ప్లేకి మనకి అట్రాక్టివ్గా కనిపించాలంటే స్క్రీన్ సైజ్ ప్రకారం అది మారాలి అంటే అది బూట్ ఇది సిఎస్ఎస్ తోటి సాధ్యం సో ఇందులో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ దాని ద్వారా మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకుని చేసుకోవచ్చు సిఎస్ఎస్లో మెయిన్ ఏంటంటే త్రీ వేస్ ఉంటాయి మనం టెక్స్ట్ డిక్లేర్ చేయడానికి ఒకటి వచ్చి ఇన్ లైన్ ఇన్ లైన్ నెక్స్ట్ వచ్చి ఇంటర్నల్ ఓకే నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ సో ఇన్ లైన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఎలిమెంట్ అని చెప్పాను కదా హెచ్ వన్ పారాగ్రాఫ్స్ అందులో మనం స్టైల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఇప్పుడే చెప్పాను సో ఆ రకంగా రాసినవన్నీ ఇన్ లైన్ అంటారు ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను హెడ్ ఎలిమెంట్ అని చెప్పాను కదా సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అండ్ అది డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను అండ్ అందులో నేను ఏదైనా స్టైల్ అని చెప్పి అందులో ప్రాపర్టీస్ అన్ని రాసి సేమ్ పేజ్లో హెడ్ ట్యాగ్లో రాస్తే కనుక దాన్ని ఇంటర్నల్ అంటాం అలాగే ఎక్స్టర్నల్ అంటే బయట పేజ్ బయట ఒక చోట రాసి దాన్ని రిఫర్ చేసుకుంటాను సో దాన్ని మనం ఎక్స్టర్నల్ అంటాం సో ఇన్లైన్ వచ్చేసి లోపల టెక్స్ట్లోని ఇంటర్నల్ అంటే పేజ్లోని ఎక్స్టర్నల్ అంటే బయట పేజ్లో రాసుకుని దాన్ని మనం మన పేజ్లో రిఫర్ చేసుకుంటాం సో అది వచ్చి ఎక్స్టర్నల్ అంటాం సో ఇవి త్రీ టైప్స్ అనమాట ఇన్లైన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సో దీస్ ఆర్ ఫ్యూ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సిఎస్ఎస్లో మనం ఎప్పుడు ఎప్పుడు ఎక్స్టర్నల్ రాయటం అనేది అడ్వాంటేజెస్ అండ్ సజెస్టబుల్ ఎందుకంటే ఎక్స్టర్నల్ రాసుకుని అందులో ఫైల్స్ చేంజ్ చేసుకో ఎప్పుడు ఇంటర్నల్తో ప్రాబ్లమ్ ఏంటంటే ఈజీయర్ ఈజియర్ టు డెమాన్స్ట్రేట్ అనమాట కానీ ఒకటి ప్రయారిటీ బేసిస్ వస్తే ఫస్ట్ ఎప్పుడు ఇన్లైన్ చూసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది అందులో కలర్ రాశాను ఇన్లైన్లో రాశాను ఇంటర్ ఎక్స్ ఇంటర్నల్లో కూడా రాశాను ఎక్స్టర్నల్లో కూడా రాశా సేమ్ ఎలిమెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇన్లైన్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇంటర్నల్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్ ఎక్స్టర్నల్ సో ఆ రకంగా ప్రిఫరెన్సెస్ అనేవి దాని ప్రయారిటీ అనేది ఉంటుంది సిఎస్ఎస్కి సో ఇది చెప్పాలంటే ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో సిఎస్ఎస్కి ఓకే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎప్పుడు నేను చెప్పినట్టు హెచ్ వన్ అన్న పారాగ్రాఫ్ అయినా లోపల రాస్తాం కదా సో దాన్ని మనం ఇన్ ఇన్ లైన్ అంటాం ఓకే ఇంటర్నల్ అనేది ఎప్పుడు హెడ్ ట్యాగ్లో రాస్తాం కదా సో ఇందులో మనం స్టైల్ అని ఓపెన్ చేస్తాము క్లోజ్ చేస్తాము దీనిలో మనం ప్రాపర్టీస్ అని రాసుకుంటూ ఉంటాం లచ్చినీ అన్ని ప్రాపర్టీస్ రాసుకుంటాం దాన్ని మనం ఇంటర్నల్ అంటాం సో ఎక్స్టర్నల్ అంటే బయట ఒక పేజ్ రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెస్ట్ పేజ్ రాసి దాన్ని సేవ్ చేస్తాం ఏ ఫార్మాట్లో డాట్ సిఎస్ఎస్ సో సిఎస్ఎస్ ఫార్మాట్లో సేవ్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది మనకి రిఫర్ చేసుకుంటూ ఉంటాం సో దాన్ని మనం ఎక్స్టర్నల్ రిఫరెన్సెస్ అంటాం సో ఈ రకంగా మనకి దీంట్లో అన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్స్ అనమాట హెచ్డిఎంఎస్ఈస్ఎస్ తర్వాత నేను లింక్స్ గురించి చెప్తాను ఈ లింక్స్ అనేవి హైపర్ లింక్స్ అండ్ యాంకర్ ట్యాగ్స్ ప్రాపర్టీస్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి సో ఆల్రెడీ నేను నీకు ఈ టాపిక్ కవర్ చేశాను సో మెయిన్ వచ్చేసి నేను ఇందులో చెప్పాల్సింది ఏంటంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఇంకా యాడ్ చేసి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ అట్రిబ్యూట్ టార్గెట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే ఓకే టార్గెట్ అట్రిబ్యూట్ వచ్చేసి స్పెసిఫైస్ వేర్ టు ఓపెన్ ద లింక్ డాక్యుమెంట్ అనేది మనం దాంట్లో డిఫైన్ చేసుకోవచ్చు సో కొంతమంది ఈ యాంకర్ ట్యాగ్లో అండర్ స్కోర్ సెల్ఫ్ అంటారు సెల్ఫ్ అని రాస్తారు ఎందుకు రాస్తారంటే ఇట్ ఓపెన్స్ ద డాక్యుమెంట్ ఇన్ ద సేమ్ విండోలో ఓపెన్ చేయాలంటే అండర్ స్కోర్ అని చెప్పి మెన్షన్ చేస్తాం అలాగే మనం అండర్ స్కోర్ బ్లాంక్ అని రాస్తారు కొంతమంది అండర్ స్కోర్ బ్లాంక్ రాస్తే కనుక న్యూ విండోలో ఓపెన్ చేయట అండర్ స్కోర్ బ్లాంక్ రాస్తారు సో కొన్నిసార్లు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ స్కోర్ పేరెంట్ అని ఉంటుంది సో దానికి ఒక పేరెంట్ ఫ్రేమ్ ఉంటుంది ఆ పేరెంట్ ఫ్రేమ్లో కనుక డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే పేరెంట్ అని రాస్తాం సో కొంతమంది అండర్ స్కోర్ టాప్ అని రాస్తారు అది డాక్యుమెంట్ ఫుల్ బాడీ ఆఫ్ ది విండో ఓపెన్ చేయాలంటే అప్పుడు అండర్ స్కోర్ టాప్ అని చెప్పి రాయటం అనేది జరుగుతుంది సో కొంత అప్పుడప్పుడు మనకి ఏదన్నా మనకు యాంకర్ అటాక్ క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్ అడ్రస్ అడ్రస్లోకి మారాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లింక్ ఉంది ఓకే ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఈమెయిల్ వెళ్ళిపోవాలి డైరెక్ట్ జీమెయిల్కైనా యా హూమెయిల్కైనా సో డైరెక్ట్గా వెళ్ళిపోయి అది ఓపెన్ అయిపోవాలి సో అందరూ మనం మెయిల్ కంపోజ్ చేసేసి పంపించవచ్చు అనమాట సో ఆ రకంగా మనం కోడ్ రాయాలంటే మనం ఏం రాస్తామంటే మధ్యలో మెయిల్ టు అని రాసి సో ఫర్ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత ఏదన్నా ఒక ఏబిసి ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేకపోతే ఈ రకంగా మనం కావాల్సినప్పుడు రాసుకుంటే కనుక మధ్యలో ఆ కోడ్ అప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ పెట్టేయచ్చు అనమాట ఏబిసి అన్న వ్యక్తికి ఈ మెయిల్ వెళ్ళిపోతుంది సో మెయిల్ అంటే ఏదైనా టెక్స్ట్ రాసి సబ్జెక్ట్ రాసి కంటెంట్ రాస్తే కనుక వెళ్ళిపోతుంది సో దీనికి మనం మెయిల్ టు అనేది దీంట్లో యూజ్ చేస్తాం అనమాట సో ఇది ప్రస్తుతానికి ఈ ఇప్పుడు నేను ఈ వీడియోస్ చెప్పాలనుకున్నప్పుడు ఈ ఈ అని ప్రాపర్టీస్ అని అని చెప్పాను సో సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఇంకొన్ని యాడ్ చేస్తాను నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సో కీప్ వాచింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ Do watch and subscribe. Thank you.